అదే చర్లపల్లి జైల్లో కొంతమంది క్రిమినల్స్ మర్డర్ చేయడానికి కూడా ప్లాన్ చేశారన్నది జరిగింది. పరిటాల రవి మర్డర్కి చర్లపల్లి జైలే కేరా ఫెడరస్ అంటూ సిబిఐ కూడా నోట్ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే జైలు కూడా సమాజంలో ఒక అంతర్భాగమే. అంటే సమాజంలో ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా చిన్న మినిస్క్యూల్ రూపంలో జైల్లో కూడా ఉంటుంది. మీకు జైల్లో సమాజంలో ఉండేటువంటి దినచర్యలన్నీ అక్కడ ఉంటున్న పరిస్థితులన్నీ జైల్లో కనబడుతుంటాయి. జైల్లో ఎప్పుడైతే మీరు నేరస్తులను తీసుకొస్తారో అందులో ఆర్డినరీ ప్రిజనర్స్ అంటే వాళ్ళు ఏం చేయరు. ఐ మీన్ 90% ఆఫ్ ది పీపుల్ ఇన్ ది జైల్ ఆర్ వెరీ వెరీ ఆర్డినరీ టైప్. ఓ 10% పీపుల్ ఉంటారే ఎవరైతే కరుడు గట్టిన నేరస్తులు అంటాం మనం, అలాంటి వాళ్ళని మనం సెపరేట్ చేసి పెట్టకపోతే వాళ్ళు ఎక్కడో చోట కలుసుకునే అవకాశం ఉంది. ఆ కలుసుకున్నప్పుడు వాళ్ళు ఒక విధంగా వాళ్ళు కలిసి మనం ఎందుకని మనం ఇచ్చేయకూడదు, మనం ఇచ్చేద్దాం అది చేద్దాం అని చెప్పి అలాంటి క్లిక్స్ డెవలప్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. అలాగే మనం ఎక్స్ట్రీమిస్ట్ని కూడా పెట్టేటప్పుడు మనం సెపరేట్గా పెట్టాలనుకున్నా అంత అవకాశం ఉండేది కాదు. ఎంతమందిని మనం సెపరేట్ చేయగలము, అందుకని బ్యారక్లో పెడతాము. బ్యారక్లో వాళ్ళ యొక్క పార్టీ దీని సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు వాళ్ళ క్లాసులు కండక్ట్ చేసుకోవడం, వాళ్ళ పాటలు పాడుకోవటం, వాళ్ళ యొక్క దాన్ని అది గట్టిగా వాళ్ళ యొక్క ఐకమత్యాన్ని ఉంచుకునేవాళ్ళు. ఈ నేరస్తులు భోజనాల టైంలో కానివ్వండి, హాస్పిటల్కి వెళ్ళే టైంలో కానివ్వండి, బయట కోర్టుకు వెళ్ళే టైంలో కానివ్వండి, అక్కడ కలుస్తారు. కలిసినప్పుడు మెల్లిగా వాళ్ళల్లో సాన్నిహిత్యం ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. అప్పుడు వాళ్ళు కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి నిర్ణయానికి రావచ్చు. కానీ ఇది నథింగ్, వేరే బయట ఉన్న నేరస్తులు, వీళ్ళు ఉండే నేరస్తులు ఒక ఐ మీన్ చాలా తక్కువ. బయట నేరస్తులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు కలుస్తుంటారు, వాళ్ళు అందరూ ప్లాన్లు చేస్తుంటారు. అవన్నీ వదిలేసి జైల్లోనే ప్రతి నేరానికి ఇక్కడే ప్లాన్ జరుగుతున్నారు అనడం కరెక్ట్. కానీ పరిటాల రవి మర్డర్కి మాత్రం చర్లపల్లి జైల్లోనే స్కెచ్ వేశారనేది సిబిఐ కూడా చార్జ్షీట్లు వేసి అవ్వచ్చు, అవకాశం అవ్వచ్చు. ఎందుకంటే జైల్లో ఆ టైంలో చాలామంది అది అనంతపూర్లో చర్లపల్లి జైల్లో మధ్య సీను సూరి సూరి ఉన్నారు ఆ టైంలో. మనం మీరు 2004 వరకు ఒక మంచి హైటెక్ సిటీ ఉన్న చర్లపల్లి జైలు 2005 నుండి ఒకేసారి వార్తల్లోకి వచ్చింది. సూరి రవి మర్డర్ జరగడం, తర్వాత ఐఎస్ఐ తీవ్రవాదులు కొంతమంది జైలు అధికారులను దాడులు చేయడం, అంటే ఎందుకు ఒక్కసారి అంత బ్యాడ్ రికార్డుకి రావాల్సి వచ్చింది? అప్పట్లో అధికారులు ఒక నిర్లక్ష్యం అనుకోవచ్చు. ఒక విధంగా చెప్తే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయినట్టే అర్థము. ప్లస్ మనం సమయానుసారంగా డెవలప్ అవ్వలేదు, సరైనటువంటి దృక్పథంతో లేదు, ప్లస్ స్టాఫ్ కూడా తక్కువ, సరైనటువంటి సూపర్విజన్ చేయలేదు, ప్లస్ కొంత అధికారుల్లో మనం ఎందుకు అనవసరంగా అతని బ్యాక్గ్రౌండు, అతను హైడ్ అసాసిన్ను, అతను పెద్ద గుండా, అతనితో ఎందుకు పెట్టుకోవాలని చూసి చూడకుండా ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి మేము గమనించింది ఏంటంటే సెల్ ఫోన్స్ మనం జైళ్ళలో మనం అలో చేయము, కానీ ఒకసారి ఒక వింత సంఘటన జరిగింది. ఆ బయట నుంచి ఎవరైతే కలెక్టర్కి వస్తారో ఖైదీల్ని, వాళ్ళు సెల్ ఫోన్ తీసుకొచ్చి వాళ్ళు ఒక నంబర్కి కలిపి అది ఫోన్ ఆన్లోనే పెట్టి ఖైదీ ఇటుపక్క లోపల ఉండే ఖైదీకి దగ్గరలో ఆ జాలీ మీద పెడితే ఇతను మాట్లాడిందంతా సెల్ ఫోన్ ద్వారా ఎవరికైతే ఫోన్ చేయాలో అతను దాకా వెళుతుంది. కాబట్టి ఇతను తీసుకుని ఆసరా తీసుకొని థ్రెటనింగ్ చేసేవాడు. సో అనిపించేది బయట అనిపిస్తుంది జైల్లోంచే ఇతను సెల్ ఫోన్ ద్వారా అతనికి థ్రెటన్ చేసినట్టుగా. కానీ మేమనుకున్నా సెల్ ఫోన్లు ఎక్కడ ఉన్నాయి, ఇతను ఎలా మాట్లాడారంటే మాకు తెలిసింది ఏంటంటే బయట నుంచి చోళ్ళు సెల్ ఆన్ చేసి కరెక్ట్గా అక్కడ పెడతారు, అతని దగ్గర నుంచి మాట్లాడతారు. జాలీ ములాఖాతులో 1 ఫీట్ కంటే ఎక్కువ ఉండదు రెండు జాలీలు. కానీ చర్లపల్లి జైల్లో ఎంఆర్ అహ్మద్ గారు ఆకస్మిక తనిఖీల్లోనే చర్లపల్లి జైలు లోపల కొన్ని సెల్ ఫోన్లు పట్టుకున్నారు. అది కరెక్టే. మీరు ఏ జైల్లో చెప్తున్నా ఉన్న విషయం చెప్తున్నా, ప్రపంచంలో ఏ జైల్లో అయినా మీరు అకస్మాత్తుగా మీరు వెళ్ళి సెర్చ్ చేయండి సెల్ ఫోన్లు దొరుకుతాయి. ఇంతవరకు టెక్నాలజీ అనేది డెవలప్ అవ్వలేదు. సెల్ ఫోన్ జామర్స్ కానివ్వండి, సెల్ ఫోన్ డిటెక్టర్స్ కానీ ఏవి కూడా 100% పర్ఫెక్ట్గా లేదు. నేను రెగ్యులర్గా ప్రపంచ జైళ్ళలో ఏం జరుగుతుంది ఈ మొబైల్స్ గురించి చూస్తే 100ల సెల్ ఫోన్స్ దొరుకుతూనే ఉన్నాయి. దానికి ఇప్పుడు ఒక కొత్త రకమైనటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఒక పద్ధతి పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఏమిటంటే ఇట్ ఈస్ కాల్డ్ మొబైల్ టవర్, మినీ టవర్. ఆ టవర్ని జైల్లో ఇన్స్టాల్ చేస్తే జైల్లోంచి చేసిన కాల్స్ అన్నీ ఈ టవర్ ద్వారా బయటకు వెళ్తాయి. సో ఈ టవర్లో మనకు తెలిసిపోతుంది కాల్ ఎక్కడి నుంచి వస్తుంది, కావాలంటే రికార్డు కూడా చేయొచ్చు, కావాలంటే ఆ దాని ప్రకారం నంబర్ కూడా తెలుస్తుంది. కాబట్టి దాని ప్రకారం దాన్ని ఆ సెల్ ఫోన్ పనిచేయకుండా చేయొచ్చు. ఇది ఒక బెటర్ మెథడ్. దానికంటే బెటర్ మెథడ్ ఏం చేసామంటే
ఎవరు ఈ సెల్ ఫోన్స్ను వాడుతున్నారని మనం కొంచెం క్లాసిఫై చేసుకుంటే తక్కిన ఖైదీలకేమో మనం ఫోన్ ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళనేమో ఈ దీనికి అట్రాక్ట్ అవ్వకుండా చూసే మార్గం తీసుకొచ్చాం. ఇప్పుడు సెల్ ఫోన్స్ తగ్గిపోయినాయి, ప్లస్ ఖైదీలందరూ ఇళ్లతో వాళ్ళ ఫ్యామిలీతో అడ్వకేట్తో మాట్లాడే సౌకర్యం కల్పించాం, కావాలంటే రికార్డ్ చేసే పరిస్థితి కూడా ఉంది.